మేడ్చల్కు చెందిన సంజీవ్ మాధురి అనే యువతి సంవత్సరం క్రితం ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన మరుసటి రోజే అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి మాధురిని తీసుకెళ్లారు. ఇక అప్పటినుంచి న్యాయ పోరాటం చేస్తున్నాడు సంజీవ్. ఈ క్రమంలోనే తన భార్యకు వేరొకరితో వివాహం జరిపిస్తున్నారని తెలుసుకున్న సంజీవ్ మేడ్చల్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు వారెంట్తో మరికొద్దిసేపట్లో జరిగే వివాహాన్ని ఆపివేశాడు. మేడ్చల్ కోర్టు ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పోలీసులు మాధురిని కోర్టులో హాజరుపరిచారు. ఇరువురి వాదులను విన్న న్యాయస్థానం సంజీవ్కు తన భార్యను అప్పగించాలని తీర్పునిచ్చింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన ప్రేమను పెద్దలు కాదని ఎన్ని ఇబ్బందులు సృష్టించినా చివరకు తామే గెలిచామని సంజీవ్ మాధురీలు తెలిపారు. ప్రేమ వివాహం చేసుకున్న కారణంగానే సంవత్సరంగా ఇబ్బందులు పెట్టారని తెలిపారు. తన భార్య మనసు మార్చి మరో వివాహం జరిపించాలని చూశారని, కానీ ఒప్పుకోకపోవడంతోనే బలవంతంగా వివాహం జరిపించాలని చూశారని తెలిపారు. ఇలాంటి కేసుల్లో కోర్టులో న్యాయం జరుగుతుందని తెలపడానికి ఈ ఘటనే ఉదాహరణని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. బలవంతపు పెళ్లిని, రెండో పెళ్లి ఏదైతే బలవంతంగా తల్లిదండ్రులు చేసే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి అబ్బాయి చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. ఈ చర్య వల్ల కోర్టుల యొక్క పైన ఉన్న నమ్మకం ఇంకా పెరిగింది. ఈ యొక్క బలవంతపు పెళ్లిని ఆపడం అనేది ఈ వాళ్ళ అడ్వకేట్ అయిన సలీం గారు, ఆ అబ్బాయి, కమిషనర్ గారు, రంజిత మేడం వీళ్ళు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇక్కడ నిర్మల్కి వెళ్ళేసి తీసుకుని వచ్చారు. చట్టం మీద గౌరవం పెంచడానికి వెళ్ళి చేసిన ప్రయత్నం చాలా అభినందనీయకరం. వెనకాల మేడం కొంచెం క్లారిటీగా.